సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో ఈ నెల 28వ తేదీన ఎంకేఎం బ్యాటరీ షాపులో జరిగిన చోరీ కేసుపై మహ్మద్ అద్నాస్ ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా ఈ రోజు పటాన్చెరు పట్టణంలోని నవపాన్ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో భాగంగా నిందితుడు ఫలకనామాకు చెందిన మహ్మద్ అక్రమ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద 89400 నగదు, ఒక ద్విచక్ర వాహనం, వెండి చైన్, బ్రాస్లెట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇప్పటికే పలు చోరీల కేసులో అరెస్ట్ అయ్యి ఈ నెల 12వ తేదీన చెర్లపల్లి జైలు నుండి విడుదల అయ్యి ఈ నెల 24న రాత్రి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ ను దొంగిలించి దానిపై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న అక్రమ్ ని రిమాండ్ కు పంపామని క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మహమ్మద్ అర్మాన్ గారి యొక్క బ్యాటరీ షాప్స్ నేషనల్ హైవే 64 పైన ఉంటుంది, పటాన్ చెరువు ముత్తంగి మధ్యలో ఉన్న ఈ బ్యాటరీ షాప్. అతను ఏదో ఫోన్ కాల్ రాగా, గిరాక్ గురించి రాగా, అతను అర్మాన్ మరియు అతని తండ్రి ఇద్దరు కలిసి ఆ షాప్కు మన క్యాష్ చెట్లో ఉన్న 190,000 రూపాయలు గుర్తైన వ్యక్తులు దొంగిలించుకొని పోయినారని చెప్పి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో 1 అవర్ టైంలో దొంగిలించుకపోయారని చెప్పి దరఖాస్తు ఇవ్వగా వెంటనే ఈ దరఖాస్తుపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మా ఎస్ఐ రామనాయుడు గారికి ఇవ్వగా అతను క్రైమ్ పార్టీ వాళ్ళు వెంటనే వెళ్ళి సరౌండింగ్ ఉన్న మాకు అవైలబుల్ ఉన్న సీసీ కెమెరాస్ ఆధారంగా ఫోటో సేకరించి తనిఖీలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో నవపాన్ చౌరస్ వద్ద సీఎం టీషర్ట్ ఉన్న వ్యక్తి ఒక స్ప్లెండర్ బైక్పై పోతుండగా వట్పల్లి ఫలకనామా అయితే ఈ వట్పల్లి ఫలకనామాలో ఉండుకుంటూ గతంలో అయితే ఒక 4 కేసులు కూడా ఈ మొబైల్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా బైక్ కేసు 4 కేసులు ఇన్వాల్వ్ అయ్యింది. ఈ నెల 12వ తారీఖు రోజు మాత్రం జైలు నుంచి రిలీజ్ అయ్యి 24వ తారీఖు రోజు ఆర్సిపురం పిఎస్ పరిధిలో ఈ స్పెండర్ బండి చందానగర్ పిఎస్ పరిధిలో ఈ స్పెండర్ బండి దొంగతనం చేసిండు. దొంగతనం చేసుకొని అదే క్రమంలో ఎవరు లేని బైక్ మీద వచ్చుకుంటూ షాప్ ఓపెన్ చేసిన చూసి, అంటే షట్టర్ వేయడం చూసి అతను భావించి దొంగతనం చేసి దాన్ని ఇతని దగ్గర నగదు 89,400 రూపాయలు నగదు రిక్వైరీ, అదేవిధంగా సెల్ ఫోన్, అదేవిధంగా ఈ వెండి అయితే వస్తువులు దొంగిలించా డబ్బులకి ఉండడం వాటిని రికవర్ చేసి రామానాయుడు ఎస్ఐ గారు రిమాండ్ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో వ్యక్తిని ఐడెంటిఫై చేయడంలో మా వసంత్ అనే కానిస్టేబుల్ అతను చకచక్యా వివరించి ఈ సీసీ ఫుటేజ్ వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతను చేజ్ చేసి పట్టుకోవడంలో అతనికి మంచి చకచక్య వహించినందుకు అతనికి ప్రత్యేకమైన రివార్డు మా జిల్లా యూనిట్ ఆఫీస్ తీసుకెళ్ళడం ద్వారా అతనికి అందజేసి అదేవిధంగా రిటర్న్ రివార్డు నగదు రివార్డు కూడా అందేయాలని చెప్పి మేము ప్రపోజల్ పంపుతాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం.